క్రిస్మస్ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బిషన్ హౌస్ లో ఘనంగా జరిగాయి. ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు, డీడీ బిషస్ వారి సందేశాన్ని ఇచ్చారు. టీడీపీ నాయకులు కొక్కిరి గద్దర జయరాజు, శాల్వా కప్పి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సార్ మంచి వాదన రావాలి మరి మేనేజర్ సార్ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి క్రీస్తు జన్మ శుభాకాంక్షలను నూతన సంవత్సర ఆశీస్సులను తెలియజేస్తున్నాను. యావత్ ప్రపంచం ఈరోజు ఎంతో ఆనందంగా క్రీస్తు జన్మదినాన్ని వేడుకుంటుంది. క్రిస్మస్ అనగానే మీ అందరికి తెలిసిన రీతిగా క్రీస్తు ఆరాధన, క్రీస్తు పూజ. క్రీస్తు పూజ ఆరాధన చేయడం గల కారణం ఏంటంటే యావే దేవుడిచ్చిన మాట ప్రకారంగా అంధకారంలో ఉన్నవారు వెలుగులోకి వస్తారు, అధర్మం ఉన్నవారికి ధర్మం అనుగ్రహించబడుతుంది, అవినీతి పరులకి నీతిని అందిస్తూ ప్రజల్ని దైవ మార్గంలో, ప్రేమ మార్గంలో, శాంతి మార్గంలో, వెలుగు మార్గంలోకి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభు జన్మ మనందరికీ ఓ రక్షణగా, ఓ ఆనందం కావాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా వ్యవసాయదారులు, కూలీలు, వలస కూలీలు, పేద బిడ్డలు, అనగారిన ప్రజలు, వారందరికీ కూడా యేసు ప్రభు ఏ విధంగానైతే వారిని హక్కున చేర్చుకొని దగ్గరకు తీసి వారికి వలసినటువంటి గొప్ప శాంతినే కాకుండా జీవాన్ని ప్రసించిన జీవేశ్వరుడు కనుక అలా ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటున్నాను. భారతదేశం ప్రేమకు, ఐక్యతకు, అన్ని మతాలకి ఒక చక్కని నెలవైన కుటుంబం. మనం ఒక మంచి కుటుంబ సభ్యులుగా ఉండాలని, రానున్న సంవత్సరంలో ఈ కరోనా మహమ్మారి నుండి మనం రక్షింపబడాలని, యేసు ప్రభు శాంతిని కలిగి అందరు జీవించాలని ఆశిస్తూ దీవిస్తూ మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర దీవెనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మరి ఆ దేవదేవుడు యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న జనాభంతా కూడా ఆ దేవుని ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వారు ఏదైతే కోరుకుంటారో 2021 వరకు కూడా ఆ దేవుడు మన అందరినీ కూడా కాచి కాపాడాడు. అలాగే 2022లో రేపు త్వరలో రాకపోయే నూతన సంవత్సరంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కరోనా మహమ్మారి కానీ లేకపోతే ప్రపంచాన్ని పట్టుబిడిస్తున్నటువంటి అనేక విపత్తుల నుండి ఆ దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి మనందరి జీవితాల్లో కూడా మనం ఏదైతే అనుకుంటామో అది సఫలమయ్యే విధంగా మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, మన తోటివారు, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం అంతా కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని యేసుక్రీస్తుని మనసారా ప్రార్థించుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.